యేసుక్రీస్తు ఆయన శుభవార్త అంటే ఏమిటి? మానవులందరినీ ప్రభులో నడిపించటం. లోకములో లోకపు వస్తువుల్లో చిక్కుకొనిన వారిని దాన్ని విడిపించి దానికంటే అతి ఉన్నత పరలోకం ఉన్నది. మనం పరలోక తండ్రిని బిడ్డలము. ఆది గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తున్నాం, దేవుడు 2వ వచనంలో చెప్పాడు, నేనే నీకు ఆస్తిగా, నేనే నీకు ఐశ్వర్యంగా ఉంటాను. కానీ సాతాను ఏం చేశాడు? దేవుణ్ణి మనకు ఐశ్వర్యంగా ప్రభు ఇచ్చి ఉన్నాడు, దానిని మర్చిపోయి ఈ లోకపు వస్తువులను ఐశ్వర్యంగా చూపిస్తున్నాడు. సడన్గా అబ్రహాం చూస్తున్నాడు కరువు వచ్చిన వెంటనే ఆయన మళ్ళీ ప్రార్థన చేయటకు మునిపే ఒకడు వచ్చి చెప్పేస్తున్నాడు, ఎగిప్తు దేశంలో నైల్ నది ఉంది, అక్కడ నీరు ఎప్పుడు నది ప్రవహిస్తుంది, అందరికి కడుపు నుండి అన్నం, అట్లనా ఎక్కడో ఉన్న భూమి నుండి పాలు తేను ఉన్న భూమికి దేవుడు తీసుకుని వస్తాడు. దానిని ఆయన ఎప్పుడు పరిపూర్ణం చేస్తాడో దేవునికి తెలుసు, ఏ కాలంలో ఎట్లా చేయాలి. కానీ ఆ ఓర్పు పొందకుండా పైన చూడవలసిన వాడు కింద చూస్తున్నాడు, కడుపును చూస్తున్నాడు. ఓకే తన భార్యతో కమాన్ పోదాం, అక్కడ పోయినా మనకు బిర్యానీ దొరుకుతుంది. వెంటనే ఎగిప్తు దేశానికి ప్రయాణమయ్యారు, దేవుని అడగలేదు. ఈసాకు అడిగాడు, ఆది గ్రంథం 26వ అధ్యాయం, ప్రభు ఏం చెప్పాడు చేశాడు, నన్ను నీవు అడిగావు కావున ఈ కరువు కాలంలో కూడా నీవు 100 రెట్లు పంటలు పొందుకున్నావు, దీవించాడు. అబ్రహాం అట్లా కాదు. అబ్రహాం సమస్యలు వచ్చిన వెంటనే సమస్యలకు ఇప్పుడే ఆయన ఎదుగుతున్నాడు విశ్వాసంలో. కనుక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన పరిగెత్తి వెళ్ళి ఎగిప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరూ ఆ ముసలమ్మను చూసి ఆమె అందమును చూసి మాట్లాడుతున్నారు. ఆ రాజు కూడా ఆ సారాను తన కోసం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పిచ్చివాడు అబ్రహాం తన స్థితి ఏమి, తన పిలుపు ఏమి మర్చిపోయి దేవుని బిడ్డగా ఉండవలసిన వాడు దేవుడు ఇచ్చేదానిని తనతో సఖ్యపరచుకుంటున్నాడు. కనుక ఎలా సాతాను ఆయనతో ఆయనతో పోరాడాడు చదువుదాం. 14-15 వచనం, అబ్రహాం వాళ్ళు ఎవరిని కొనియాడుతున్నారు, ఆ సౌందర్యమును కొనియాడుతున్నారు. దేవుని మహిమను చూపించుటకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం, 7వ వచనం, ఆయన మహిమను చూపించుటకు ఆయన మంచితనంలో పాల్గొని ఆయన మంచితనంలో అందరినీ నడిపించుటకు దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన మహిమను చూపించకుండా దేవుడు ఇచ్చిన దానిని చూపించి దేవుడు ఇచ్చిన దాన్ని బలపరచుటకు కొందరు సంఘమే నడిపిస్తారు. కావలసినదంతా ఏమిటి? దేవునితో ఐక్యమవుట కాదు, దేవునిలో ఆరాధించుటకు కాదు, దేవుని కొనియాడుటకు కాదు, దేవుని నుండి నాకు ఏమి దొరుకుతుంది. ఇది ఇంకొక సాతాను శుభవార్త. సాతాను శుభవార్త కాదు, సాతాను శుభవార్త అని చెప్పి నడిపిస్తాడు. జాగరూకులై ఉండాలి. మనని ఆయనతో సఖ్యపరచి ఆయన రక్తముతో కడుగపడి ఆయన మంచితనమును అనుభవించి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని ఆ మంచితనంలో ఆ శుభవార్తలో నడిపించాలి. ఇప్పుడు ఏమవుతుంది చదువుదాం. అప్పుడు 15 వచనం, ఎవరిని? సారాను చూచిరి. ఎవరిని పట్టి అండి? ఎవరిని పట్టి? సారాను పట్టి. ఇంకా లోతుగా సారాన్ని, సౌందర్యమును పట్టి. ఏం చేస్తున్నాడు? అబ్రహామును పిలిచెను.
ఇప్పుడు దేవాది దేవుని బిడ్డగా ఉండవలసిన వానికి ఈమెను పట్టి సారాను పట్టి ఇప్పుడు నాకు మా భూమిలో వర్షం లేదన్న వాడితో ఇదే నీ బలహీనం ఎక్కడ ఉన్నదని చూచి సాతాను అక్కడే కడతాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆయనకి ఏమేమి ఇస్తున్నాడు? గొర్రెలను ఇస్తాడు, పశువులను, గాడిదను. అక్కడే దొరికింది మంచి దాసి. ఎవరు? ఆగార్. రేపటి దినం అబ్రహాము జీవితంలో మట్టి వేయి నిప్పు వేయపోతున్న ఆగార్ ఎక్కడ దొరుకుతుంది? దేవుని మాటను కొనియాడకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని నుండి నాకు ఏమి దొరుకుతుంది? ఇది ఒక స్వార్థం. యేసయ్య నమ్ము, ఒక్క ఇల్లా నీకు రెండు ఇల్లు దొరుకుతాయి. నీకు ఆ బంగారం దొరుకుతుంది, నీకు అది దొరుకుతుంది. నీళ్ళని తీసుకుంటారా? నేను ప్రార్థిస్తా, అది ద్రాక్షరసంగా మారిపోతుంది. పిచ్చు వాళ్ళు పరిగెత్తి వెళుతున్నారు. యేసయ్య అన్నాడు, ఈ లోకం సాతాను చేసే శుభవార్త అనేది విశాలమైనది. ప్రజలు పరిగెత్తి వెళుతారు. సత్యమును, పరిపూర్ణ సత్యమును బోధించేది చిన్న ఇరుకైన ద్వారం. దానిలో కొందరే ప్రవేశిస్తారు. అవును, కనుక ఆమెను పట్టి ఇవి అన్నీ ఇచ్చినప్పుడు దానిలోనే మునిగిపోయి ఆ గొర్రెలను తన భార్య కూడా, తన భార్యను కాపాడాలి. భార్య దేవుడిచ్చిన భాగ్యం కూడా మర్చిపోయాడు. ఎప్పుడు ఈ గాడిద రెండు, ఎప్పుడు నాలుగు ఆగుతుంది, ఎప్పుడు చిన్నది వస్తుంది, ఈ గొర్రె పిల్ల 10-20 ఆగుతుందా, ఇల్లు కట్టుకుంటా, అది కట్టుకుంటా, బంగారం ధరించుకుంటా. పిచ్చివాడు. ఈ టైంలో దేవాది దేవుడు అభిషేకం పొందిన ఒక దైవజన్ని పంపుతున్నాడు. ఆయన ఒక్క విసిట్ ఈ అబ్రహామును మనస్సుని మార్చి దేవుని చెంద నడిపించింది. నీవు నేను ఎటువంటి శుభవార్త పనిని చేయాలి? శుభవార్తలు నడిపించాలి. ఆ దేవాది దేవుడు పంపిన మెల్కీసెదెకని గురు ఆది గ్రంథం 14వ అధ్యాయం ఆయన అబ్రహామును ఆశీర్వదించి ఆయన ఏం పలికెను? 18-19వ వచనంలో 20వ వచనంలో ఆయన చెప్పాడు, పరలోకమును భూలోకమును సృజించిన దేవుడు నిన్ను దీవిస్తున్నారు. అబ్రహాం, నీవు పరలోక దీవులతో, పరలోక అభిషేకముతో, పరలోక ఆశీర్వాదముతో నింపి జీవించడం వాళ్ళకు వలసిన నీవు. ఈ భూలోక మట్టి ఇచ్చే గొర్రె పిల్ల, ఇల్లు, ఆస్తి, అంతస్తు, ఇది సాతాను పని. ప్రభు నుండి నీ మనస్సును తీసివేసి ఈ లోకపు వస్తువులతో కట్టివేయటం, ఇది ఎవరి పని? కానీ చెప్పేది ఏమిటి? చెప్పేది ఏమిటి? శుభవార్త. చేసేది ఏమిటి? సాతాను బిడ్డలుగా కట్టివేయటం. వీళ్ళే అబద్ధ ప్రవక్తలు. జాగరూకులై ఉండాలి. అయ్యో, కానీ దైవజనుణ్ణి దేవుడు పంపించాడు, అబ్రహామును పంపించాడు. పరలోకం, భూలోకం ఐశ్వర్యముతో దేవుడిని ఆశీర్వదించనుగాక. ఆయన చేతిలో తీసుకుని వచ్చినది ఏమిటి? రొట్టె, రసం. అబ్రహాం ఆత్మీయ కన్నులు తెరవబడింది చీ అని అవి అన్నిటినీ వదిలిపెట్టి ఆయన తన దేశానికి మళ్ళీ ప్రయాణమయ్యాడు. దాని మధ్యలోనే చెరువు కూడా అంతా చరిగిపోయింది. ఆహార ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది 16వ అధ్యాయంలో. అబ్రహాంను పట్టి కాదు, ఆ పడిపోయిన, దారి తప్పిపోయిన తన యజమానితో పాపం చేసి బిడ్డను పొందిన ఆ బిడ్డను కూడా దేవుడు వదలలేదు. అగార్, అగార్ అని పిలిచి, నువ్వు భయపడక, నేను ఉన్నా. నీ కడుపులో ఉన్న వ్యక్తిని ఒక దేశంగా మార్చుతాను, రా. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా
లోకం నన్ను విడిచిపెట్టింది, నా దేహాన్ని వాడుకున్నవాడు కూడా నన్ను విడిచిపెట్టాడు, కానీ నీవు నన్ను గమనిస్తున్నావయ్యా, నీకొక పేరు పెడతానయ్యా, యెహోవా ఎల్రోయ్, నన్ను చూచేవాడు ఒక్కడు ఉన్నాడు, నన్ను బలపరచేవాడు ఒక్కడు ఉన్నాడు, నా కన్నీరును కాంచేవాడు ఒక్కడు ఉన్నాడు, నా కన్నీరును తుడచేవాడు ఒక్కడు ఉన్నాడు. ఆ దేవునితో ఐక్యమైంది. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకో.